గర్భిణి రెగ్యులర్ మెడికల్ చెకప్. గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ నెల తప్పిన దగ్గర నుంచి కాన్పు అయ్యే వరకు క్రమం తప్పకుండా డాక్టరు చేత పరీక్ష చేయించుకోవాలి. నెల తప్పిన దగ్గర నుంచి తొమ్మిదవ నెల నిండిన దగ్గర నుండి 15 రోజులకోసారి 9వ నెల నిండిన దగ్గర నుండి కాన్పు అయ్యే వరకు వారం వారం రెగ్యులర్ పరీక్షలు. గర్భిణీ స్త్రీ రెగ్యులర్ పరీక్షలు. బీపీ లేదా రక్తపోటు. మామూలుగా బీపీ 120/80 ఉండాలి. గర్భిణీ స్త్రీకి 140/90కి మించి ఉండటం మంచిది కాదు. గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా బీపీ పెరిగే అవకాశం ఉంది. అలా పెరిగిన బీపీ గుర్రపు వాతానికి కారణం కావచ్చు. మూత్ర పరీక్ష. ప్రతిసారి మూత్ర పరీక్ష అవసరం. మామూలుగా మూత్రంలో ఆల్బుమిన్, షుగర్ ఉండవు, చీము కణాలు ఉండవు. ఒకవేళ మూత్రంలో ఆల్బుమిన్ కనబడితే గుర్రపు వాతం వచ్చే అవకాశం ఉందని ముందే జాగ్రత్త పడాలి. గర్భిణీ స్త్రీకి మూత్రంలో షుగర్. గర్భిణీ స్త్రీకి మూత్రంలో షుగర్ కనబడితే బ్లడ్ షుగర్ని పరీక్ష చేసి చూడాలి. షుగర్ని నిర్లక్ష్యం చేస్తే తల్లికి నష్టమే, పుట్టే బిడ్డకి నష్టమే. హెచ్బి హిమోగ్లోబిన్ పర్సంటేజ్. గర్భిణీ స్త్రీకి రక్తహీనత ఏర్పడటం సహజం. రక్తహీనత లేకుండా చేసుకోవాలి. డాక్టర్ దగ్గరకు పరీక్షకు వెళ్ళినప్పుడల్లా హిమోగ్లోబిన్ హెచ్బి పర్సంటేజ్ ఎంత ఉన్నది పరీక్ష చేయించుకోవాలి. బరువు. గర్భిణీ స్త్రీ నెల తప్పిన దగ్గర నుంచి కాన్పు అయ్యేలోపు 10 నుండి 12 కేజీల బరువు పెరుగుతుంది. మొదటి 12 వారాలలో 1 కేజీ బరువు పెరగడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీ 4 నుంచి 5 నెలలు నిండిన తరువాత వారానికి 1/2 కేజీ కంటే బరువు పెరగడం జరిగితే జబ్బుగా భావించాలి. పెరగవలసిన దానికంటే బరువు పెరగడం ఎలా అనారోగ్యమో, పెరగవలసిన విధంగా గర్భిణీ స్త్రీ బరువు పెరగకపోవడం కూడా అనారోగ్యమే. బ్లడ్ గ్రూప్ అండ్ ఆర్హెచ్ టైపింగ్. తల్లి బ్లడ్ గ్రూపు ఆర్హెచ్ టైపింగ్ తెలుసుండాలి. తల్లి ఆర్హెచ్ నెగిటివ్, తండ్రి ఆర్హెచ్ పాజిటివ్ అయి ఉండి బిడ్డ పుట్టే ఆర్హెచ్ పాజిటివ్ అయినట్లయితే యాంటీ డి వ్యాక్సిన్ చేయవలసి ఉంటుంది. లేని ఎడల తదుపరి వచ్చే గర్భిణీలు పోయే అవకాశం ఉంది. విడిఆర్ఎల్ పరీక్ష. తల్లికి సిఫలిస్ వ్యాధి ఉన్నట్లయితే గర్భస్రావం కలిగే అవకాశం ఉంది. విడిఆర్ఎల్ రక్త పరీక్ష ముందే చేసి అందులో పాజిటివ్ వస్తే కోర్సుగా పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. హెచ్ఐవి టెస్ట్. తల్లికి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయాలా లేదా అనేది డాక్టరు నిర్ణయం తీసుకోవాలి. హెచ్పిఎస్ఏజి మరియు హెచ్సివి రక్త పరీక్షలు కూడా చేయించుకోవడం చాలా మంచిది. అల్ట్రాసౌండ్ స్కానింగ్. గర్భిణీగా ఉన్నప్పుడు పిరియాడికల్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినట్లయితే గర్భంలోని బిడ్డ పరిస్థితి స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎక్స్రే పెల్విస్. అవసరం బట్టి ఎక్స్రే పెల్విస్ తీయవలసి ఉంటుంది. దాన్ని బట్టి మామూలు కాన్పు అయ్యేది లేనిది తెలుస్తుంది. రొటీన్ యాంటీనేటల్ చెకప్ మరియు రొటీన్ జనరల్ హెల్త్ చెకప్ కూడా చేయాలి.